ఏం చేయాలో ఎట్లా డీల్ చేయాలో పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారికి మా ప్రభుత్వానికి పూర్తి అవగాహన ఉంది. ఖచ్చితంగా డీల్ చేస్తాం. మీ అందరికంటే కూడా, మీ అందరికంటే అంటే మిగిలిన వాళ్ళకి పాలనా అనుభవం లేకపోవచ్చు, ఆ పెద్ద ఆయన వృద్ధుడు చంద్రబాబు గారికి అనుభవం కూడా ఉంది కాబట్టి ఆయన కంటే 1000 times బెటర్గా దీని డీల్, 10000 times బెటర్గా దీన్ని డీల్ చేస్తారు. కానీ దీనికి వేరే అర్థాలు లాగడము లేక ఛాలెంజ్లు వేయడము వీటి వల్ల ఏం ఉపయోగం లేదు. ఇప్పటికైనా ఈ తప్పుడు రాతలు మానుకోకపోతే అసలు ఈ రాష్ట్రంలో మీ పత్రికలు ఉండడం దౌర్భాగ్యం అనుకోవాలి. ప్రధానమంత్రి గారిని కలిసి వివరించడమే కాకుండా రాష్ట్ర శాసనసభలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం కూడా చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తామనని తెలియచేసుకుంటా ఉన్నాం. రాష్ట్ర ప్రజల ఆకాంక్షల మేరకు ఈ ప్రైవేటీకరణ సాధ్యం కాదు అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉంది. ఎందుకంటే ఇది సెంటిమెంట్తో కూడుకున్నటువంటి విషయం. రాష్ట్ర ప్రజలు ఎంతమాత్రం ప్రైవేటీకరణ ఒప్పుకోరు. ఈ యొక్క ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అవసరమైతే ఎంత దూరమైనా పోరాడడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. 5 కోట్ల మంది ప్రతినిధిగా గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సాక్షాత్ దేశ ప్రధానమంత్రి లెటర్ రాశారు కాబట్టి దీన్ని తప్పనిసరిగా అర్థం చేసుకోవాలి. ఢిల్లీలో పెద్దలు ఎక్కడా కూడా ఇదేదో మేము రాజకీయ ప్రయోజనాలు ఆశించో ఇంకోటి కాదు. ముఖ్యంగా మన పెద్దలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్గులు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మనస్తత్వం రాష్ట్ర ప్రజలందరూ తెలుసు. ఆయన ఏది చెప్తారో అదే చేస్తారు, ఏది చేస్తారో అదే చెప్తారు. కానీ చంద్రబాబు నాయుడు గారిలా ముందు ఒకటి వెనక ఒకటి చెప్పే మనస్తత్వం ఆయనకు లేదు. పవన్ కళ్యాణ్ గారు ఆయన అక్కడ కూర్చొని చాలా పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇస్తున్నాడు. 22 మంది MPలు ఉన్నారు, మీరు ఢిల్లీలో పోరాడాలి, మేము పోరాడుతాం, నువ్వేం చేస్తావు, మొన్నేమో కమ్యూనిస్టులు పుత్తు పెట్టుకున్నావు, ఇవాళేమో బీజేపీతో పుత్తు అన్నావు, ఏంటి నీ పుత్తు, నువ్వు మాట్లాడలేవు గట్టిగా, నీకు బాధ్యత లేదా? మోడీ గారు స్వయంగా ఇది మా నిర్ణయం అని చెప్తా ఉన్నారు, ఆర్థిక మంత్రి మా నిర్ణయం అని చెప్తున్నారు, మీ దీన్ని నడపలేమో మేము అందుకే నిర్ణయం తీసుకున్నామని చెప్తుంటే లేదు లేదు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మీరు చేస్తున్నారని వీళ్ళు మాట్లాడతారు. ఇంకా పరాకాష్ ఏంటంటే ఆ పార్టీకి ఈ మధ్యన అచ్చెన్నాయుడు గారు అని ఒక ఆయన్ని పార్టీ అధ్యక్షుడిగా చేశారు. ఆయన చెప్తున్నాడు పాదయాత్ర సమయంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్లాంట్ని అమ్మేద్దామని నిర్ణయం తీసుకున్నారంట. ఇంక ఇంత ఇంత దిగజారుడుతనం అనేది రాజకీయాల్లో ఉన్నవాడు ఎవడో బిహేవ్ చేయలేడు. దాంట్లో కూడా వాళ్ళకి రికార్డు ఉంది. కావాలనే ఒక ఉక్రోషంతోనో దుర్బుద్ధితోనో ఈ కార్యక్రమం చేయడం వల్ల ఎవరికి నష్టం జరుగుతుంది? ఈ రాష్ట్రానికి నష్టం చేసే కార్యక్రమం మీరు చేస్తారా? తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీతో కలిసి పోటీ చేసి పొత్తుతో కేంద్రంలో పదవుల్లో కూడా మంత్రులు ఉన్న రోజు దీనికి బీజం పడింది. ఆ రోజు జరిగింది. ఆ రోజు సుజనా చౌదరి గారు అదేవిధంగా రాజుగారు అందరూ కూడా మంత్రులుగా ఉన్నారు, గవర్నమెంట్లో భాగమై ఉన్నారు. పోస్కో కంపెనీకి ఆ రోజునే వారందరూ కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. అదేవిధంగా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా అతి ఎక్కువ కాలం ఆంధ్రప్రదేశ్కి ఆయన చంద్రబాబు నాయుడు గారు పరిపాలన సాగించారు. ఏ రోజైనా స్టీల్ ప్లాంట్కి సొంత మైన్స్ కావాలి, మైన్స్ లేకపోతే కంపెనీ మూతపడే పరిస్థితి అని ఏ రోజు ఆలోచన చేసి ఒక్కరోజు కూడా దాని గురించి ప్రయత్నం చేసినా పాపాన పోలేదు. ఈరోజు ఇదంతా తెలిసి మాట్లాడుతున్నారని వాళ్ళు చెప్పడం చాలా దారుణం. ఏ రోజు వారికి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కానీ బాగుండాలని కానీ చిత్తశుద్ధి లేదనేది వాస్తవం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.